ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా తనను ఈసారి గెలిపించకపోతే రెండు వేల ఇరవై నాలుగు చివరి ఎన్నికలే చివరివని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు ఈసారి గెలిపించుకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చకు దారితీసింది ఇక చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు చంద్రబాబు కరూ కర్నూలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తున అటాక్ జరుగుతోంది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సామినేని ఉదయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ వాకౌట్ చేసిన రోజే అసెంబ్లీలో చంద్రబాబుకు చివరి రోజు అయిందన్నారు చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ క్లోజ్ అయిందని అతనికి రెస్ట్ తీసుకోవచ్చు అంటూ కామెంట్ చేశారు ప్రభుత్వ పథకాలతో ప్రజలు సీఎం జగన్కు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన టీడీపీ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి సీదీలే అప్పరరాజు మాట్లాడుతూ చంద్రబాబు తొలిసారి ఒక నిజాన్ని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల చివరి ఎన్నికలు మేము కూడా చంద్రబాబుకు చెబుతున్నదే చెబుతున్నాం వచ్చేవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలు అని ఫైర్ అయ్యారు ఇక చంద్రబాబు మరీ దిగజారిపోయి మాట్లాడుతున్నారని వైవి సుబ్బారెడ్డి కూడా విరుచుకుపడ్డారు ఈ విధంగా మొత్తానికి చంద్రబాబు గారైతే మనకు ఎటువంటి వ్యాఖ్యలు చేయడంపై మనకు అందరూ కూడా వైసీపీ నాయకులంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ తదాస్తు అన్నారు చంద్రబాబు నెగిటివే మాట్లాడుతున్నారని చంద్రబాబు కోరుకున్నట్లే ప్రజలు తీర్పు ఇస్తు ఇస్తారన్నారు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాకూడదన్నారు ఆయన అధికారికంలోకి వస్తే కరువు కాటకాలు వస్తాయని చంద్రబాబుకు నిజంగా ఇవే చివరి ఎన్నికలని బొత్స సత్యనారాయణ గారు వ్యాఖ్యానించారు